తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని నిరసిస్తూ చలో సూర్యాపేట యాత్రకు బయలుదేరిన బీజేపీ నాయకులను ఉదయం 6 గంటలకు మిడ్జిల్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ బండి సంజయ్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడానికి వెళ్లిన సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు యత్నించడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హరించడమే అన్నారు. రైతులతో వరిధాన్యం కొనుగోలు చేయకుండా జాప్యం వహిస్తూ రైతులకు తీవ్ర నష్టానికి గురిచేస్తూ తప్పులు కేంద్రంపై రుద్దడం సబబు కాదన్నారు. కేంద్రం ఎప్పుడూ ధాన్యాన్ని కొనుగోలు చేయము అని చెప్పలేదని అసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, టీఆర్ఎస్ నాయకులలాగా బీజేపీ కార్యకర్తలు ప్రతిదాడులకు దిగితే టీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడా తిరగలేరని హెచ్చరించారు. బీజేపీ పార్టీ రైతుల పక్షానే ఉంటుందని అన్నారు. అరెస్టైన వారిలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె జె తిరుపతి, బీజేపీ సీనియర్ నాయకులు ప్రభాకర్ గౌడ్, లాలూ, అశోక్, భాస్కర్, అరవింద్ తదితరులు ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఏరియాలో ఉన్న రోడ్ల మీద ఉన్న వడ్లను పరీక్షించడానికి పోతే నీవు నీ యొక్క గుండాలతో దాడి చేయించడం ఏమైనా చర్య? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంది, చూసే హక్కు ఉంది. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు ఆ యొక్క సూర్యాపేట జిల్లాల రైతుల గూస చూడడానికి పోతే నువ్వు దాడి చేయించినవు, దానికి ప్రతిఫలం కూడా నువ్వు చూస్తావు. కాబట్టి మేమేం చెప్పలేము. ఎందుకంటే రైతుల మీద తిరగబడే రోజులు వచ్చినాయి. రైతులకి ఇది కరెక్ట్ తెలుస్తలేదు. మాటలతో మాయం మాటలతో మోసపోతురు. ఈ కాలం పంట కేంద్రం కొంటుంది, కేంద్రం డబ్బులు ఇచ్చిందని రైతులకు క్లియర్గా తెలిసిందనుకో నీ భర్తం భర్తారు. ఎందుకంటే లారీ తీసుకుపోవాలి, లారీలకు నువ్వు అమౌంట్ ఇవ్వలేదు, టెండర్ విలువ లేదు, పోయినసారి కిలోమీటర్ ధర వాళ్ళు పడతలేదు అని చెప్పి వాళ్ళు ఆపిర్రు. ఇవన్నీ తప్పులు నీవునే. కాబట్టి రైతులారా, ఈ కేసీఆర్ నాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నల్గొండ పర్యటనలో జిల్లాల పర్యటన మరి ఐకేపీ సెంటర్ అని మరి సందర్శించేందుకు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి జిల్లా పర్యటన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం మరి మా కుట్రపూరితంగా తన యొక్క చెంచాగిరణలపై అడ్డం పెట్టుకొని మా రాష్ట్ర అధ్యక్షుడు రైతుల సమస్యలను మరి వెతికి మరి వాళ్ళ బండాలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి బండాలం ఎక్కడ బయటపడితే పెడతారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ గుండాలు మరి మా బండి సాయంజాన్న వెహికల్పై దాడి చేయడము, మా రాష్ట్ర అధ్యక్షునికి మా అడ్డుపడము, మరి అనేకమైనటువంటి కుట్రలు కుట్రంతలతో మరి ఇలా కేసీఆర్ మరి పన్నాగం పట్టుకొని మరి బీజేపీపై మరి చేస్తున్న కుట్రలకు ఇలా బీజేపీ నాయకులు ఎవరు కూడా భయపడరు. ఖబర్దార్ కేసీఆర్, నీవు నీ ప్రభుత్వము నీ అధికారులను అడ్డం పెట్టుకొని. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.